సర్పంచిలో చెత్తెత్తుతున్నారు మరి ఇంకెవడ ఇస్తాడు తాయిగోడు కడతాడు తాళపన్న అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మల్టీపర్పస్ వర్కర్లు సమ్మె బాట పట్టడంతో సర్పంచిలో సఫాయి కార్మికులుగా మారారు ట్రాక్టర్లతో ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నారు తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 43,000 మంది పంచాయతీ కార్మికులు ఈ నెల 6 నుంచి సమ్మెకు దిగారు దీంతో చెత్త ఎత్తేవారు మోరిల్ తీసేవారు లేక ఊర్లన్నీ కంపుకొడుతున్నాయి వర్షాకాలం కావడంతో ఎక్కడ నీళ్లు అక్కడే అది ఆగి దుర్వాసన వస్తున్నది జనం నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో సర్పంచిలే రంగంలోకి దిగారు పంచాయతీ కాంట్రాక్టర్లను ఇంటింటికి దిప్పి చెత్త సేకరిస్తున్నారు మురుగు కాల్వలు పూడిక తీసుకుంటున్నారంటూ ఒక వార్త ఈ మురుగు కాలువలు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేర గ్రామంలో చెత్త సేకరిస్తున్న గ్రామ సర్పంచ్ ఆరేపల్లి మాదేవ్ గౌడ్ నిర్మల్ జిల్లా కుంటాల మండలం మేదన్పూర్ లో డ్రైనేజీ నుంచి పూడిక తీస్తున్న సర్పంచ్ మేరే చంద్రకాంత్ చంద్రకాంత్ సర్పంచ్ సర్పంచుల పరిస్థితి మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇన్ని సర్పంచులు ఇన్ని గ్రామ పంచాయతీ 26 ఎన్ని కొన్ని వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి వేల గ్రామ పంచాయతీలు జిహెచ్ఎంసీ వరంగల్ ఆ తర్వాత కరీంనగర్ మున్సిపాలిటీ నిజామాబాద్ మున్సిపాలిటీ అన్ని తీసుకోరు ఈ చెత్తెత్తుతురు కదా ఈ చెత్తెత్తే కదా వేల మంది కార్మికులు ఈ గ్రామాల్లో పనిచేస్తున్న 43,000 మంది పనిచేస్తా ఉన్నారు సఫాయి కార్మికులు సఫాయి పోస్టులు ఇక కార్పొరేషన్ లో ఆడైడ కలిసి లక్షల మంది పనిచేస్తా ఉన్నారు ఈ రంగంలో లక్షల మంది ఇందులో పనిచేస్తా ఉన్నారు కదా ఈ 43,000 ఈ లక్షల మందిలో ఈ చెత్తెత్తి పోసేటోళ్ళ దాంట్లో ఒక్క వెలమాయన ఉండడేమో చూడరి చూడరి ఎంత పర్సెంట్ ఉందో చూడరు ఒకసారిగా ఒక్క వెలమాయన అన్న చెత్తెత్తి పోస్తున్నేమో చూడరి చూడరి ఉండడేమో ఈలకెందుకు రిజర్వేషన్ అంటారు మళ్ళీ ఇప్పుడు ఆయన నిజంగా ఈడ అధికారం అనేది మీ ఓన్ చేతులు ఉంటే ఇవాళ మీరు సమ్మెలు చేస్తుంటారా ధర్నాలు చేస్తుంటారా ఒడ్డించేటోడు మీ ఓడై తేడున్నా వస్తుంది కదా ఆ సోయి లేదు ఓట్లు మందికేసి పిచ్చ మడుకుంటారే జనం ఇంకా దరిద్రం ఏందంటే ఆడ పోటీ చేసేటోడు ఏమంటాడంటే ఈ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నేను నీళ్లు తెస్తా అంటాడు ఏం చేయాలి సార్ అంటే మీరు నాకు ఓటు వేయాలి సరే వేస్తాం వేసిన తర్వాత నీళ్లు రావు ఏం రావు అప్పుడు వీళ్ళు ఆ ఊరోళ్ళంతా ఏం చేస్తారంటే ఉపాయం కడతారు పెద్దది రోకల బండ తెచ్చి దాన్ని కప్పగట్టి యాప కొమ్మలు డప్పులు కొట్టుకుంటే దాని మీద నీళ్లు పోసుకుంటా పోతా ఉంటారు కప్పతల్లి కప్పతల్లి అని ఇది ఎక్కడ కాదరా ఓట్లు వారికేసి కప్పతల్లి నడుకుంటాడే ఆయన కప్పతల్లి నడుకుంటాడేనా ఓట్లు ఓట్లు ఓట్లే ఆయనకే ఎత్తాడు తెత్తాన్ని ఓట్లు వేసి నడుకుంటాడు అన్నట్టు ఇంకో ఇది మీ కథ ఇంకా చాలని చెప్తే రోజంతా ఉడవది రాస్తే రామాయణం చెప్తే మహాభారతమే